ఈరోజు అమరాబాద్ మండలం కుమరోన్పల్లి గ్రామానికి చెందిన రైతు పెరుముల బాలరామ్ గారు వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ సేంద్రియ ఎరువులు వాడడం జరిగింది. బాలరామ్ గారికి నేను ఫస్ట్ స్ప్రేగా అగ్రి హుమికు, అగ్రి 82, అగ్రి గోల్డు, తర్వాత అగ్రి గ్రానివాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సేంద్రియ ఎరువుల వలన మునుపటి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం మరి ఏ విధంగా సేను గ్రోతు పెరుగుదల ఎలా ఉందో, ఎలా పెరిగిందో మరి రైతు మాటలు నిందాం అన్న బాలరామ్ గారు, మీకు నేను ఇచ్చిన సేంద్రియ ఎరువులు అగ్రి ప్రొడక్ట్ వారి ఉత్పాదనలలో అగ్రి 82, అగ్రి మిక్ అగ్రి గోల్డ్, అగ్రి జ్ఞాన వాళ్ళు ఇచ్చిన ఇవి కొట్టడం వల్ల మీకు సేను ఎలా పెరిగిందనిపిస్తుంది, మునుపటి సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఎలా ఉంది? సార్, నాది నా పేరు బాలరామ్ రైతు, నాది కుమరంపల్లి అమరావతి మండలం. సార్, నేను మీరు ఇచ్చిన ఎరువులు ప్రకారం మందులు కాబట్టి నేను మునుపటికన్నా ఈ స్థానంలో చాలా ఇంత లోతు పెరిగింది మీ మందుల వల్లనే. ఇప్పుడు కూడా కాబట్టి ఇంత పైకి వచ్చింది, ఇప్పుడు కాయ పిండి కూడా దిశలకు వచ్చేసింది, ఇంకా ఎదగవచ్చు, ఇంకా ఈ మధ్యలో వర్షం పడితే ఇంకా ఎదగవచ్చు. కాబట్టి మీ మందులు నేనే ఆడిన కాబట్టి నాతో పాటు నా పక్కలు ఉన్న రైతులు కూడా కాబట్టి, మా ఊళ్ళో ఉన్న రైతులు కూడా కాబట్టి, నేను ఒక ఆడిన మందులు మీరు ఇచ్చిన మందులు కాబట్టి ఆ మందులు నేను 10 మందికి సాయం చేస్తాను సార్. నేను మీరు చెప్పినట్టు ఆడినా, మీరు చెప్పిన విధానంగా కొట్టినా, ఎప్పుడు ఏ మందులు ఆడాలి, ఎప్పుడు ఏం చేయాలని చెప్పారు. వరిచే పక్కలు కూడా వరిచేని పెట్టు సార్, ఆ విధంగా మీరు వరిచేని కూడా పుచ్చి పెడతారు సార్. కాబట్టి వరిచేని కూడా మీరు ఇచ్చిన మందులు కూడా ఆడిన సార్. కాబట్టి మీరు ఆడిన ఎరువుల ప్రకారం మందుల ప్రకారం ఎట్లా ఆడితే దాన్ని ఏటైనా ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు వేయాలి, ఆ విధానంగా మీరు చెప్పినట్టు నేను పాల్గొని ఆ విధంగా ఆడితే ఈ యొక్క మందుల విధంగా నేను ఆడిన ప్రకారం ఈ యొక్క గూడ కానీ కాయ కానీ పిండి కానీ దాదాపు 125 ప్లస్ 130 వరకు ఉండవచ్చు రావచ్చు సార్. ఈ మధ్యన ఒక్క వర్షం పడితే ఇంకా దాదాపు ఇచ్చిన మందుల వలన ఈ అంతటా చూస్తే దాదాపు 5 ఎకరాలు నేను ఇచ్చిన సార్, 5 ఎకరాలు వేసిన, ఇచ్చిన మందు కూడా 5 ఎకరాలు అంతా కొట్టిన సార్. కాబట్టి ఇప్పుడు నేను కొట్టిన మందులు మా యొక్క గ్రామంలో నేను నాతో పాటు నా 20-30 మందికి నేను సాయం చేస్తానని కోరుతున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ బాలరామ్ గారు. సార్, మీరు ఇచ్చిన నేను ఇచ్చిన మందులు చాలా అద్భుతంగా మీకు పనిచేసినాం అంటారు, చాలా గ్రోత్ పెరిగింది అంటారు, 100 నుంచి 130-150 మధ్యలో కూడా పూత ఉందంటారు. కాబట్టి మీరు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మందుల గురించి? సార్, నేను మీరు ఇచ్చిన మందులు నేను ఏ టైం వచ్చినా ఎప్పుడు ఇచ్చిన సార్ అని నేను చెప్పి వివరంగా నాతో పాటు నేను అలా రౌండప్ చేసి కూర్చొని పెట్టి మీరు ఇచ్చిన మందులు ఇట్లా కొట్టినా అట్లా కొట్టిన నేను చెప్పి అలాకు మీ యొక్క కంపెనీకి నేను సలహా ఇచ్చి నేను మా ఊళ్ళో దాదాపు 20-30 మంది ప్లస్ 50 మంది కూడా నేను చెప్తానని నేను మనవి చేస్తున్నాను సార్. సరే, మీకు ఈ మందులు సంతృప్తినిచ్చిన పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం? సార్, ఈ పోయినసారి సంవత్సరం కన్నా ఇంకా దాదాపు ఇంకా బాగా పెరిగింది సార్. మా చుట్టుపక్కల కన్నా నా చేను మీరు చూస్తే ఇంకో పక్కలు ఉండేవాళ్ళు అవి ప్రేజ్ చేయాలి సార్. నేను మీరిచ్చిన మందు ప్రేజ్ చేసిన కాబట్టి నా చేను కొలసేందుకు సార్ డిఫరెన్స్ సార్. పక్కలు కూడా చూస్తే మీరు చూసుకోండి సార్, నేను చాలా మీరు చెప్పిన మందులు కొట్టిన కాబట్టి నాకు ఇంత చేను వచ్చింది, ఇంత ప్రైక్ వచ్చింది, ఈ దేశంలో ఉంది కాబట్టి నా పక్కలు ఇంకో కొంతమంది ఉంటారు సార్, వాళ్ళు కొట్టలేదు కాబట్టి వాళ్ళ దేశ చిన్న ఉంది, వాళ్ళ చేలకు నా చేలకు చాలా డిఫరెంట్ ఉంది సార్. నేను ఈ విధంగా నేను ఆడేందుకు వాళ్ళకు వచ్చేసారి కూడా నేను నాకు చెప్తాను సార్. ఓకే బాలరామ్ గారు, చాలా సంతోషం. మీకు నేను ఇచ్చిన మందులు చాలా అద్భుతంగా పనిచేసినామన్నారు, చాలా సంతోషం. మళ్ళీ 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 మీరు వాడుకొని అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూడండి, సేను 5 ఎకరాల పెట్టు ఒకే ఎత్తుంది, అద్భుతంగా గ్రోతింగ్ వచ్చింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా తగ్గకుండా 5 ఎకరాల పొడవు ఒకే రకంగా సేను అద్భుతంగా ఉంది. రైతులు గమనించాలి, ఇక్కడ ఏడ చూసినా కూడా గూడ పింజ కాయతో పాటు చేను చాలా అద్భుతంగా వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ఒకే రకంగా ఉంది. చూడండి, ఆకు వెనకంగా ముందలంగా చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా చాలా మెత్తగా మృదువుగా ఆకు కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి దయచేసి రైతులు గమనించాలి. అదేవిధంగా కాయ గూడ మరి అద్భుతంగా 100 నుంచి 150 వరకు కూడా కాయ కూడా అద్భుతంగా మనకు పట్టింది. కాబట్టి రైతులు గమనించాలి, 5 ఎకరాల పొడవు ఒకే రకంగా చేను వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ వాడడం వల్ల అద్భుతంగా వచ్చింది. ఎక్కడ చూసినా మరి చేను అద్భుతంగా ఉంది, ఎంతో చాలా పెద్ద గ్రోతింగ్. ఇలాంటి గ్రోతింగ్ కేవలం వెస్టేజ్ ఇంటర్నేషనల్ కంపెనీ వారి అగ్రి ప్రొడక్టు
అగ్రి 82 అగ్రి ముక్కు అగ్రి గోల్డ్ అగ్రి నానోటెక్ అగ్రి జ్ఞాన వలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి రైతులు గమనించాలి, ఖచ్చితంగా సేంద్రీయ ఎరువులు వాడడం వలన అద్భుతంగా వచ్చింది. మరి అదేవిధంగా ఇది వాడిన చేను కాబట్టి అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే పక్కల చేను మరి ఇలాంటి అగ్రి ప్రొడక్ట్ వాడలేదు, అది ఎట్లుందో చూద్దాం. చూడండి ఇక్కడ వాడని చేను, వాడిన చేను కన్నా వాడని చేను, ఈ వాడని చేను ఎట్లుందో, పెరగలేదు, కిందనే ఉంది, భూమిలో ఉంది, చిన్న చిన్నగా మొక్కలు, మరి అసలు పెరగలేదు ఈ భూమిలో. ఇది వాడని చేను కాబట్టి వాడిన దానికి వాడని దానికి మీరు డిఫరెన్స్ చూసారు కాబట్టి అద్భుతంగా రైతులు గమనించి వెస్టేజ్ అగ్రి ప్రొడక్టు